Hi friends, నేను ఈరోజు పర్ప్లెక్సిటీ ఏఐ టూల్ ఎలా యూజ్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాట్ జీపీటీ కంటే హై స్పీడ్తో ఇది యాప్ పనిచేస్తుంది. చాలా ఈజీగా మనం డేటాని కలెక్ట్ చేసుకోవచ్చు. ఏ డేటా అయినా, ఎడ్యుకేషన్ అయినా, నార్మల్ డేటా అయినా, జీకే అయినా, హిస్టరీ అయినా, ఏ డేటానైనా మనం ఈజీగా మనం తీసుకోవచ్చు ఈ యాప్ నుంచి. అది మీకు ఎలా చేయాలో చూపిస్తాను. దీనికోసం గూగుల్ సైట్కి వెళ్ళండి. గూగుల్ సైట్లో పర్ప్లెక్సిటీ ఏ అని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇలా వస్తుంది. సో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు మెయిల్ ఐడి అడుగుతుంది. మెయిల్ ఐడి ఇస్తే డైరెక్ట్గా మనం లాగిన్ అవ్వచ్చు. ఇక్కడ చూడండి, వేర్ నాలెడ్జ్ బిగిన్స్. సో ఇక్కడ ఆస్క్ ఎనీథింగ్, ఇక్కడ మనం ఏదైనా మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ టైప్ చేయాలి. టైప్ చేస్తే మనకు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ సంబంధించి అయితే ఈ కోపైలైట్ మనకు ఆన్సర్ ఇస్తుంది. సో ఇక్కడ చూడండి, దాని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ బీజేటీ బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్ అని క్లిక్ చేశాను. కోపైలైట్ ఇక్కడ క్వశ్చన్స్ అడుగుతుంది. మీకు కావాలంటే పెట్టుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. సెండ్ అని కొడితే వచ్చేస్తుంది. ఇక్కడ దాని గురించి మొత్తం డేటాని ఇక్కడ ఆన్సర్ మన ఇస్తుంది. ఇలా చూడండి, చాలా ఈజీగా ఫాస్ట్గా అన్ని సైట్స్ నుంచి మనకి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తుంది ఇది పర్ప్లెక్సిటీ. ఈ విధంగా ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకోటి కావాలి, ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే మనం అడిగిందల్లా ఇక్కడ డేటా లైబ్రరీలో స్టోర్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇండియన్ హిస్టరీ ఫ్రమ్ 1947 to 1957 అని క్లిక్ చేశాను నేను. సో క్లిక్ చేయగానే ఇలా వస్తుంది మనకు ఆన్సర్. ఇది ఆన్సర్ ఇండిపెండెంట్ మూమెంట్స్ అని కొడితే మనకి ఏది కావాలంటే అది వస్తుంది, లేదంటే ఓవరాల్ మీరు స్కిప్ చేస్తే డైరెక్ట్గా మొత్తం వచ్చేస్తుంది. సో ఇలాగ మనకి ఏ ఇన్ఫర్మేషన్ అయినా ఈజీగా మనకి యూజ్ చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ కానీ, జనరల్ కానీ, హిస్టరీ కానీ, సైన్స్ కానీ ఏదైనా మనకి ఇక్కడ ఈజీగా వస్తుంది. మనం కాపీ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ జనరల్, ఫర్ ఎగ్జాంపుల్ హీరో ప్రభాస్ న్యూ మూవీస్ VIES ప్రభాస్ బిఏ హీరో ప్రభాస్ న్యూ మూవీస్ అని కొట్టాను. ఇలా క్లిక్ చేయగానే మనకి జనరల్ ఇన్ఫర్మేషన్ ఇది ఇలా అంత ఓవరాల్ ఇన్ఫర్మేషన్ మనకి ఇలా వస్తుంది. మనకు కావాలంటే ఏ విధంగా అయినా వాడుకోవచ్చు. సో ఇలా లెఫ్ట్ సైడ్ చూస్తే మీకు ఇక్కడ మనకి హిస్టరీలో మనం యూజ్ చేసిన డేటా అంతా స్టోర్ అయి ఉంటుంది. కావాలంటే అక్కడికి వెళ్ళి కూడా మనం ఇది వాడుకోవచ్చు. థ్యాంక్ యూ.